మీన్ రాశి వారికి ఆర్థికంగా బాగుంది, అధికారపరంగా బాగుంది, విద్యాపరంగా, అదేవిధంగా వివాహాది శుభకార్యాల పరంగా అన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణం ఉన్నటువంటి ధనాన్ని ఏ విధంగా తీర్చాలనే ఆలోచన మాత్రం మనసులో ఉంటుంది, అదొక వేదనగా మారుతుంది. వేదనగా మారిన విషయాల్ని పక్కన పెట్టి వాటి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించండి. మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి, మీ స్థాయి పెరగబోతోంది, అదృష్టం కలిసి వస్తుంది, వ్యాపారపరంగా కలిసి వస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ఆంతరికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల బాధ ఉంటుంది. కానీ ప్రపంచానికి మనం ఏడు పొగ వేసుకుని కనపడితే విలువ ఇచ్చేవాడు కూడా ఈ విలువ ఇవ్వడు. ఏమీ లేకపోయినా బాధలు హ్యాపీగా ఉన్నామని చెప్పడమే లౌక్యమైన విషయం. ప్రతి వాడిని నమ్మి మనసులో మాటలు చెప్పి బాధ చెప్పి ఇవన్నీ చేస్తే మనకేదో సపోర్ట్ వస్తుంది చెప్పిన కొంతమంది అనుకుంటారు అమాయకులు. అదేమీ లేదు, వాళ్ళని 10 మందిని చెప్తాడు, వాళ్ళు ఆరిపోయారా వాడి దగ్గరికి పోవకండి. అంచేత నడుస్తున్న గ్రహగతులలో కొంత అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఈ చంద్రలగ్నం అపేక్ష దశమంలో ఉన్నటువంటి శని వల్ల పడ్డటువంటి కష్టానికి తగిన ఫలితం మాత్రం లభిస్తుంది. ఈ రాశిలో జరిపించిన వారు ప్రతిరోజు బదిలిచ్చే కూడాను దైవికంతో కప్పు సాపరాడితోటి పొద్దున సాయంత్రం ధూపం వేయటం, మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేయటం, పూజా కార్యక్రమాలు మీ మనసుకి తోచిన సేపు చేసుకోవడం, 10 నిమిషాల, 5 నిమిషాల, 20 నిమిషాల అని కాదు. దీపారాధన చేసి నమస్కారం చేసుకొని 2 అటికాయలు నివేదన పెట్టి వచ్చేయండి. ఓ రకమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది, మనోధైర్యం కలుగుతుంది, ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.